చంద్రబాబు నాయుడు గారి జనసేనకైతే పూర్తి గౌరవం ఇస్తున్నారు. సాధారణంగా పొత్తులప్పుడు ఒక రకంగా ఉంటారు, ఆ తర్వాత మరొక రకంగా వ్యవహరిస్తారన్నటువంటి ముద్ర ఈ దఫా చెరిపేసుకోవాలనుకుంటున్నారు. శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి బంధం జనసేన అవసరం అన్నటువంటి రూట్లోనే సాగుతున్నది. అందుకే పవన్ కళ్యాణ్ గారికి తనతో పాటుగా ప్రతి చోట కూడా రాష్ట్రంలోని అన్ని ఆఫీసుల్లో చంద్రబాబు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో ఉండేలా చూడటం, అలాగే తన క్యాబిన్ ఉండేటువంటి ఫ్లోర్లోనే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక క్యాబిన్ ఏర్పాటు చేసేలా చూసుకోవడం. ఇంకొక వైపున తాజాగా చూస్తే జనసేనకి అంటే ఇక్కడ మేయర్ పదవి తెలుగుదేశం ఇదే సారీ స్పీకర్ పదవి తెలుగుదేశం తీసుకుంటే, మరొక వైపున జనసేనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేటటువంటి యాక్టివిటీ, వీటికి తోడుగా అన్ని కీలకమైనటువంటి అంశాల్లో కూడా పూర్తి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో కూడా పొరపుచ్చాలు లేకుండా చూసుకునేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు.